టీడీపీకి గుడ్ బై. వైసీపీలో చేరిక, పోయిన పదవి తిరిగి వచ్చింది. విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా ఉప్పలపాటి సుకుమార్ వర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 ఏళ్ల క్రిందట జరిగిన సహకార ఎన్నికల్లో ఉప్పలపాటి సుకుమార్ వర్మ డీసీసీబీ చైర్మన్గా ఎన్నికయ్యారు. కొంతకాలం తర్వాత తన తండ్రి అప్పటి మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజుతో పాటు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2018 ఆగస్టు నెలలో డీసీసీబీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం సుకుమార్ వర్మ పదవీకాలాన్ని పొడిగించలేదు. కానీ మిగిలిన 23 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకు, ఆ తర్వాత మరో 6 నెలల పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డీసీసీబీ చైర్మన్ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తన పదవీకాలాన్ని పొడిగించకుండా డీసీసీబీ డైరెక్టర్లను మాత్రం కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ సుకుమార్ వర్మ అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానంలో ఉప్పలపాటికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం ఆయనను చైర్మన్గా కొనసాగించేందుకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వర్మతో పాటు ఆయన తండ్రి రమణమూర్తి రాజు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. రాజు ఎలమంచిల నుంచి తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడంతో తన కుమారుడిని తిరిగి చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేలా రమణమూర్తి రాజు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 409 జారీ చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీ వరకు ఉండడంతో సుకుమార్ వర్మ అప్పటి వరకు చైర్మన్గా ఉంటారు. ఈలోగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే కొత్త పాలకవర్గం ఏర్పాటవుతుంది, లేదా ప్రభుత్వం 6 నెలలు పొడిగించే అవకాశం కూడా ఉంది. అయితే డీసీసీబీ చైర్మన్గా తాను చేసిన అభివృద్ధే తనను తిరిగి చైర్మన్గా కొనసాగించేందుకు అవకాశం వచ్చిందని సుకుమార్ వర్మ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు బ్యాంక్ టర్నోవర్ 600 కోట్లు ఉండేదని, ప్రస్తుతం 1200 కోట్లకు చేరిందని తెలిపారు. జిల్లాలో 18 బ్యాంకుల్లో ఏటీఎంలు, ఒక మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేసిన ఘనత తనదేనని అన్నారు.